అఖండ తరువాత బాలకృష్ణ దూకుడు నటసింహం లిస్ట్ లో పెరుగుతున్న దర్శకుల లిస్ట్ ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీని దర్శకత్వంలో అఖండ సినిమా విడుదలకు రెడీగా ఉంది ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాను డిసెంబర్ రెండున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు సింహ లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి ఈ సినిమా తర్వాత బాలకృష్ణ వరుసగా క్రేజీ డైరెక్టర్స్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు బాలకృష్ణ తో చేయబోయే సినిమాను గోపిచంద్ మల్నేని తనదైన యాక్షన్ బ్యాక్ డ్రాప్ కు రియలిస్టిక్ స్టోరీతో పల్నాడు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం ఈ సినిమాలో బాలయ్య మరోసారి ఫ్యాక్షన్ లీడర్ గా పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నట్టు సమాచారం ఈ సినిమాకు వేటపాలెం లేదా జై బాలయ్య టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు గోపి చంద్మల్ లేని సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నట్లు అభిమానులతో బాలయ్య కన్ఫర్మ్ చేశారు గతంలో అనిల్ రావిపూడి బాలకృష్ణ వందవ సినిమా సమయంలోనే ఆయనకి ఒక కథను వినిపించాడంట అప్పట్లో ఈ కాంబినేషన్ సెట్ కాలేదు కానీ అనిల్ రావిపూడి అదే కథని కొన్ని మార్పులతో బాలయ్యను ఒప్పించారు ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి హరీష్ పెద్ది నిర్మించనున్నారు ఈ సినిమాను అనిల్ రావిపూడి ఎఫ్ త్రీ సినిమా తర్వాత పట్టాలెక్కనుంది ఇక బాలయ్య కూడా గోపిచంద్ మల్నేని సినిమాతో తర్వాత అనిల్ రావిపూడి సినిమాను చేయనున్నారు పైసా వసూల్ ఫ్లాప్ అయినా కూడా పూరి అంటే బాలయ్య లేని ఇష్టం ఇందులో బాలయ్య యాక్టింగ్ అంటే ఆడియన్స్ కు ఇష్టం అందుకే టీవీలో ఎప్పుడు వచ్చినా రేటింగ్ కూడా బాగానే వస్తుంటుంది తాజాగా పూరి జగన్నాథ్ బాలయ్యతో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక బాలయ్య కూడా పూరితో సినిమా అంటే చేస్తానని ఎన్నోసార్లు చెప్పారు విజయ్ దేవరకొండతో చేస్తున్న లైగర్ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి రీసెంట్గా గోవాలో పూరి చెప్పిన కథకు బాలయ్య ఓకే చెప్పినట్టు సమాచారం ఇక బాలయ్య పూరి లైగర్లో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది మరోవైపు బాలకృష్ణ వెంకీ అట్లూరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది

టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ